ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో అడ్లూరి లక్ష్మణ్ బయటపడగా ప్రాణాపాయం తప్పింది. ఆదివారం హైదరాబాద్ వెళ్లిన విప్పు తిరిగి వస్తూ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట కొత్తపేట మధ్యలో ఉన్న టర్నింగ్ వద్ద వరంగల్ రాయపట్నం రాష్ట్ర రహదారిపై ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి వస్తున్న విప్ కారు డ్రైవర్ వెల్గటూరు వైపు నుంచి రిటర్నింగ్ టర్నింగ్ లో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోగా అదుపు తప్పి పల్టీలు కొట్టి చెట్ల పొదల్లో పడింది. ఘటన సమయంలో కారులోనే ఉన్న విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తలకు కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు 2 గన్మెన్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక ఎస్ఐ ఉమాసాగర్ ఘటనా స్థలానికి వెళ్లి విప్తో పాటు మిగిలిన వారిని హుటాహుటిన కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అడ్లూరికి ప్రాణాపాయం లేదని స్వల్ప గాయాలు తగిలాయని డాక్టర్లు వెల్లడించడంతో కాంగ్రెస్ కార్యకర్తలంతా పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్ తరలించారు. Thank you.